థియేట్రికల్ ట్రైలర్ లాంచ్. మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఉద్యమసింహం థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇప్పటి వరకు మేము సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఓకే చేసుకొని సెన్సార్కి అప్లై చేయడం జరిగింది. సెన్సార్ వాళ్ళు కూడా మాకు యూ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. సెన్సార్ వాళ్ళు సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా మేము ఈ సినిమాను March 29 ఈ నెల రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. సినిమా చాలా బాగా వచ్చింది. చేసిన ఆర్టిస్టులకి, తీసిన టెక్నీషియన్స్ కూడా తృప్తినిచ్చింది. సెన్సార్ వాళ్ళు క్లీన్ యూస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. మొత్తం 2 గంటల 20 నిమిషాలు సినిమా మాది. రేపు ప్రేక్షకులు కూడా దీన్ని ఆదరిస్తారని భావిస్తూ ఆదరించాలని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణ రాపోలు. ఈ మూవీకి డైలాగ్స్ రాశాను. ఈ మూవీకి ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఉద్యమ సింహం ఈ మూవీ ఉద్దేశం వచ్చేసి, అంటే ఉద్యమం జరిగిన కాలంలోని ఒక వ్యక్తి ఆవేదనే కాకుండా ప్రజల ఆవేదనని, ఆందోళనని, ఆర్ద్రతని, ఉద్యమం తాలూకు తీవ్రతని ఈ మూవీలో ప్రస్ఫుటంగా చూపించడం జరిగింది. అలాగే ఒక గొప్ప వ్యక్తి జీవిత చరిత్రను ఇందులో ఆవిష్కరించడం జరిగింది. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఒక మనుషుల్లోనే కాదు పంచభూతాలలో కూడా ఒక ఉద్యమ స్ఫూర్తిని రగిల్చినటువంటి ఒక డైనమిక్ పర్సన్. అసలు కేసీఆర్ గారంటే ఆయన మాటలకే ఒక బాప్ లాంటి వాళ్ళు. అలాంటి క్యారెక్టర్కి మాటలు రాయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈ మూవీకి పనిచేసిన అందరికీ కంగ్రాచులేషన్స్. ఇదంతా ఒక టీం వర్క్ అండి. అదేవిధంగా ఎడిటింగ్ జరిగేప్పుడు ఎడిటర్ నందమూరి హరి గారు 1-4 సార్లు డైలాగ్స్ బాగా రాసేవామని మెచ్చుకోవడం, అంటే పోస్ట్ ప్రొడక్షన్లోనే నాకు లభించిన బెస్ట్ కాంప్లిమెంట్గా ఫీల్ అవుతున్నాను. రేపు మూవీ రిలీజ్ అయ్యాక కూడా ఆడియన్స్ అదేవిధంగా అప్లాజ్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేదిక నాటక సినిమా ప్రొడ్యూసర్ గారు కళాకుంట నాగేశ్వరరావు గారికి, అలాగే డైరెక్టరు శ్రీరామకృష్ణ గారికి, సహచర నటీనటులకి ధన్యవాదాలు, నమస్కారాలు. ఈ సినిమాలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసిన చాలా బాగా నచ్చింది. ఎక్కడెక్కడ పట్టుకొచ్చారో ఇంకా కొంతమంది రాలేదు, కానీ ఏ సినిమాలో పాత్రలకి తగినటువంటి రూపురేఖలు, నడవడిక అన్నీ అట్లా సెలెక్ట్ చేశారు. ఎట్లా పట్టుకొచ్చారో తెలియదు. ఎక్కడెక్కడ గ్యాదర్ చేశారో అంత బాగా, అంటే కొద్ది మంది ఇక్కడ ఉన్నవాళ్ళమే, ఇక్కడ లేని వాళ్ళం చాలామందిని ఆ క్యారెక్టర్కి సరిగ్గా సరిపోయేటట్టుగా సెలెక్ట్ చేశారు. అది పెద్ద విజయం ఈ సినిమాకి. తర్వాత డైరెక్షను, ఆయన చూడడానికి చాలా మెత్తగా కనిపిస్తాడు. ఆ సినిమా అది చూసిన తర్వాత నేను ఈయనలో ఇంత విషయం దాగుంది అనుకున్నాను అనమాట. పైకి చూడడానికి అసలు సీన్లలో చాలామంది కారుపులు, కేకలు వేస్తారు డైరెక్టర్లు. సరిగా టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్లు కానీ చేయకపోతే అసలు కామ్గా అసలు ఏం మాట్లాడు, అంత సున్నితంగా పనిచేస్తాడు ఆయన. కేసీఆర్ గారు చిన్నతనం నుంచి తీలే సినిమా, జీవిత చరిత్ర వేరు, ఇది ఉద్యమం కేవలం ఆయన రాజకీయాల్లో గత 50 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమం జరుగుతుంది నాకు తెలిసి. చాలామంది చేశారు, ఎవరో సక్సెస్ అవ్వాల, మధ్యలోనే ఇరుగారిపోయినాయి. ఈయన టైంలో పట్టు వదలని విక్రమార్కుడులాగా ఈయన మొదలుపెట్టిన కాడి నుంచి చివరి దాకా వదిలిపెట్టకుండా 3-4 ముఖ్యమంత్రులు మారినా కూడా, ఎవరు మారినా, ఎవరి టైంలో కూడా ఉద్యమాన్ని వదల్లా కంటిన్యూ చేసుకుంటానే వచ్చాడు. చేసుకుంటానే వచ్చి పట్టు వదలకుండా చివరికి సాధించాడు. మనిషిని చూడడానికి ఇప్పుడు డైరెక్టర్ గారు రామకృష్ణ ఎట్లా, ఆయన కూడా అంతే. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, పత్రికా మిత్రులకి, ప్రతి ఒక్కరికి నమస్కారం. ఉద్యమ సింహం ఈ సినిమా మన కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎలా ఆయన ఉద్యమాన్ని నడిపించారు, మన తెలంగాణను సాధించారు అనే అంశాన్ని ఈ చిత్రంలో చూపించారు. ఈ చిత్రాన్ని మన ప్రొడ్యూసర్ కల్వకుంట్ల నాగేశ్వరరావు గారు చాలా పట్టుదలతో, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా పట్టుబదలని విక్రమార్కుల్లాగా మొత్తానికి ఈ March 28 రిలీజ్ చేయబోతున్నారు. దీంట్లో నేను కల్వకుంట్ల కవిత గారి క్యారెక్టర్, మన తెలంగాణ ముద్దుబిడ్డ,
మన తెలంగాణ బతుకమ్మ మన తెలంగాణకి ప్రపంచానికి ఆడబిడ్డ సత్తాని ప్రపంచానికి చాటిన మన కవితక్క క్యారెక్టర్ చేయడం నాకు చాలా గర్వంగా ఉంది అందులోని ఇందులో ఇవాల మన కవితక్క గారి పుట్టినరోజు సందర్భంగా మా టీం తరపున నా తరపున కవితక్క గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం హ్యాపీ బర్త్డే కవితక్క గారు ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చూసి ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మా ప్రొడ్యూసర్ గారికి మంచి లాభాలు తీసుకొచ్చి ఆయన మరిన్ని చిత్రాలు నిర్మిస్తారని కోరుకుంటున్నాను నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అందరికి థాంక్యూ ధీమసింహం టీంకి అలాగే వేదిక ముందు ఉన్నటువంటి మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఉద్యమసింహం ఈ పేరు వింటేనే ఒక వైబ్రేషన్ ఈ సినిమాలో నేను లగడపాటి రాజగోపాల్ క్యారెక్టర్ చేశాను చాలా అనూహ్యంగా అనుకోకుండా ఈ క్యారెక్టర్ వచ్చింది రేపు షూటింగ్ అనగా ఈ రోజు నన్ను వెతికి పట్టుకున్నారు వాళ్ళు అంటే ఆ ఫీచర్స్ దగ్గరగా ఉండడం వల్ల ఈ క్యారెక్టర్కు నేను నన్ను తీసుకున్నారు కానీ అసలు నేను యాక్టింగ్ చేసి చివరి రోజు ఆడియో రిలీజ్ ఫంక్షన్ వరకు మా డైరెక్టర్ గారికి కూడా తెలియదు ఇదే నా మొట్టమొదటి సినిమా అని నేను ఇంతవరకు ఎప్పుడూ కెమెరా ముందు ఏ సినిమాలోనూ నటించలేదు ఈ సినిమాలో నిజంగా కొత్తగా నేను నటించడానికి అంటే నేను టీవీ మీడియాలో జర్నలిస్టుగా పాతికేళ్ల అనుభవం ఉంది నాకు నేను యాంకరింగ్ కూడా చేశాను అయితే ఈ క్యారెక్టర్ నటించడానికిను యాంకరింగ్ చేయడానికి చాలా తేడా ఉంటుంది ఒక కెమెరా అలా ఉంటే దానికి తగ్గట్టుగా యాంకరింగ్ చేయడం అనేది బట్ క్యారెక్టరు క్యారెక్టరైజేషను డైలాగ్స్ ఇలా కావాలి ఇలా చెప్పాలి అని చెప్పే విధానంలో అసలు మా డైరెక్టర్ గారు ఎలా కూల్గా కనిపిస్తారో కెమెరా ముందు కూడా మాతో యాక్టింగ్ చేయించేటప్పుడు అదే కూల్తో అంతే ఇదిగా మాతో పర్ఫార్మెన్స్ చేయించారు లేకపోతే మొట్టమొదటిసారి కెమెరా ముందుకు వచ్చినప్పుడు నాలాంటి వాడు అందులోనూ లగడపాటి రాజగోపాల్ క్యారెక్టర్ చేయాలంటే మామూలు విషయం కాదు ఈ క్రెడిట్ అంతా మా డైరెక్టర్ గారికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ దక్కుతుంది అలాగే ఇలాంటి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు మా నిర్మాతకు కల్వకుంట్ల నాగేశ్వరరావు గారికి ఎందుకంటే ఫస్ట్ రోజు నన్ను చూడగానే భలే కుదిరారండి మీరు ఈ క్యారెక్టర్కు అన్నారు అంటే ఆపోజిట్ క్యారెక్టర్ని కూడా మెచ్చుకున్నటువంటి ఆయన సహృదయకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా ఇందులో కృష్ణ రాపోలు గారు చాలా చక్కటి సంభాషణలు రాశారు నేను కూడా రచయితనే అయితే చాలా పొడవైన డైలాగులు కాకుండా చాలా చక్కగా చిన్న డైలాగ్తో ఎంతో అర్థవంతంగా ఎందుకంటే ఒక ఉద్యమసింహం సినిమాకు కేసీఆర్ గారి సినిమాకు మాటలు రాయడం అంటే అంత ఆషామాషి విషయం కాదు కానీ తను ఇందులో అక్షరాల 100కు 100% న్యాయం చేకూర్చారని చెప్పవచ్చు నేను భ్రమల్లో లేను వాస్తవంలో ఉండి మాట్లాడుతున్నాను మీ అందరికీ ఒక విషయం చెబుతాను జాగ్రత్తగా వినండి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ఏర్పడదు ఒకవేళ ఏర్పడితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను మా నిర్మాత గారికి ఈ సినిమా ఉద్యమసింహం సినిమా తీయాలనే ఐడియా రావడమే ఒక అద్భుతం దానికి దర్శకత్వం వహించి దాన్ని మంచి దృశ్యకావ్యంగా మలిచిన మా కృష్ణరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఊపిరి ఈ ఉద్యమం ఈ ఉద్యమాన్ని ఎంతో కృషి పట్టుదల దీక్షతో మన కేసీఆర్ గారు ఎలా చేశారనేది ప్రతి తెలంగాణలో ఉన్న ప్రజలు మొత్తం చూస్తారు చూడాలి నా తెలంగాణ ప్రజలు ఆస్వాదించే విధంగా ఆశీస్సులు పంచే విధంగా చివరికి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు గెలిచిన రోజు కూడా టీవీ 9 మీ యొక్క ఆధీనంలో ఆ పాట వేయడం వల్ల యావత్ తెలంగాణ ప్రజలు ఉవ్విల్లూరుతూ సంభ్రమాచర్యంలో మునిగిపోయినారు అంతటి సత్కార్యానికి ఈ సినిమా ఒక పునాది రాయిగా వారి యొక్క జీవిత చరిత్రకు చరిత్రలో మిగిలిపోతుందని చెప్పి ఆ నమ్మకం మాత్రం విశ్వాసంగా మీ ముందు ప్రకటించుకుంటున్నాను ఉద్యమ ప్రస్థానం ఎక్కడైతే మొదలైందో ఎప్పుడైతే మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం ప్రకటితమైందో అంతవరకు ఉన్నటువంటి ఈ యొక్క కథ కథనం వారికి ఏ రకంగా ఆ సమయాన్ని బట్టి వారిద్దరి యొక్క కలయికతో ఏ రకంగా తీసిరనేది మనం కళ్ళ ముందే ఇప్పుడు ట్రైలర్ చూసాం చాలా అద్భుతంగా ఉంది చాలా మన తెలంగాణ వాదులు కూడా అందరూ కూడా ఫోన్లు చేసి చాలా బాగొచ్చిన సినిమా చాలా బాగొచ్చిన సినిమా ఎప్పుడు విడుదల అంటే ఈరోజు వారి యొక్క మా అందరి యొక్క ఆలోచనకి సంబరానికి ఒక
డేట్ అనేది పెట్టండి, పెట్టేందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హై ఇండియా గ్లిట్స్ వ్యూయర్స్, ఫర్ ఆల్ ది లేటెస్ట్ మూవీ రివ్యూ, ఇంటర్వ్యూ, లేటెస్ట్ అప్డేట్, సబ్స్క్రైబ్ ఐజి తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు. ప్లీజ్ ఫాలో ఐజి తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు.